अनवर्ति देवी चौक एरिया चोरी की गुरैन षापुलनु माजी एम्मेल्ये नल्लमिल्लि रामकृष्णारेड्डी परिशीलिंचारु। रात्रि 7 गंटल प्रांतंलो दोंगतनं जरिगिंदंटे पोलीस व्यवस्थ ए विधंगा पनिचेस्तुंदोनि अनि विमर्शिंचारु। अनंतरं षापु यजमानुलनु परामर्शिंचारु। अनपर्ति अराचका स्वागत रात्रि जगह दुंगतना निदर्शन वाड़ अनपर्ति मार्केट रात्रि 7 षापू दोपड़ी गुरी अंटे पोलीस व्यवस्था अनपर्ति अर्थम गत 2 मासाल कृतम मेन रोड षापू दुंगतना తర్వాత మర్ల 2 షాపులు దొంగతనానికి గురైంది। మర్ల ఇవాళ 7 షాపులు దొంగతనానికి గురైంది। అంటే వరుసగా రోజు రోజుకి పెరుగుతా వస్తా ఉన్నాయి ఈ నేరాలు। మరి దీని నియంత్రించాల్సిన పోలీస్ శాఖ నిర్లిప్తంగా కూర్చోడం అధికార పార్టీ చెప్పుచేతల్లో తెలుగుదేశం పార్టీ వ్యక్తులపైన కేసులు పెట్టడం అమాయకులను హింసించడం ఎక్కడైనా ప్యాకెట్లు జరుగుతుంటే వాటిని ప్రోత్సహించడం దొంగతనాలు జరుగుతుంటే ప్రోత్సహించడం అసభ్యకరమైన రుచ్యాలు జరుగుతుంటే వాటిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమాలు పోలీస్ శాఖ చేపడుతుంది గానీ శాంతి భద్రతలను పరిరక్షించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది। మరి ఇక్కడ వర్తకుల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే కర్ఫ్యూ సమయంలో వాళ్ళు షాప్ స్థానం వేసుకొని వెళ్తే 7 షాపులు వరుసగా చోరీకి గురైంది। అవన్నీ కూడా చిల్లర దొంగతనాలలాగా కనిపిస్తా ఉన్నాయి। దీన్ని ఉపేక్షిస్తే రేపు రాబోయే భవిష్యత్తులో పెద్ద దొంగతనాలకు దారితీసే పరిస్థితి। ఇక్కడ వర్తకుల్లో కదా అసంతృప్తి కూడా మేము కలిసినప్పుడు మాట్లాడుతూ ఉన్నాం। జరిగినప్పుడు మేము కంప్లైంట్లు ఇచ్చినా ఉపయోగం లేని పరిస్థితులు అసలు కంప్లైంట్లు ఎందుకు ఇవ్వాలి అనే విధమైన నిర్లిప్తత వారిలో ఏర్పడింది అంటే ఇక్కడ ఎంత దుర్మార్గంగా ఉందో ఆలోచన చేయాల్సిన అవసరం। గత 30-35 సంవత్సరాలుగా అనపర్తి వృద్ధి చెందుతూ ఉంది అభివృద్ధి చెందుతూ ఉంది వ్యాపార పరంగా వాణిజ్య పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడూ ఈ విధంగా